హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ అనుష ఈరోజు మీకు చికెన్తో టూ స్పెషల్ వెరైటీస్ చూపించబోతున్నాను ఒకటి చికెన్ మంచావ్ సూప్ ఇంకొకటి చికెన్ స్టార్టర్ అండి ఈ వర్షాకాలంలో వర్షం పడుతుంటే ఈవినింగ్ టైంలో ఘాటు ఘాటుగా ఈ చికెన్ సూప్ చేసుకొని తాగుతుంటే స్టార్టర్ తింటుంటే ఆహా సూపర్గా ఉంటుంది పక్కా రెస్టారెంట్ స్టైల్లో చూపిస్తున్నాను టేస్ట్ కూడా సేమ్ మీకు హోటల్ స్టైల్లోనే ఉంటుంది మన ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫస్ట్ నేను ఇక్కడ వన్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను దీన్ని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేశాను అలాగే కొంచెం పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి యాడ్ చేసుకొని కొంచెం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు నేను ఈ సూప్ చేయడానికి చికెన్ స్టాక్ని యూజ్ చేస్తున్నాను అందుకే దీంట్లో వాటర్ యాడ్ చేస్తున్నాను డైరెక్ట్ ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను సో దట్ మనం ఈ చికెన్ స్టాక్తోనే చికెన్ సూప్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒక వన్ విజిల్ ఇస్తే సరిపోతుంది చికెన్ తొందరగా కుక్ అవుతుంది కదా ఒక వన్ విజిల్ ఇచ్చిన తర్వాత ఈ చికెన్ స్టాక్ అంతా తీసుకొని పక్కన పెట్టుకొని పీసెస్ని కూడా సపరేట్ చేసి పక్కన పెట్టుకున్నాను సో ఇలా ఆ చికెన్ స్టాక్ అంతా తీసుకున్నాను ఇప్పుడు ఆ తీసుకున్న పీసెస్ని నేను స్టార్టర్ ఎలా చేయాలో లాస్ట్లో చూపిస్తాను ఫస్ట్ మనం చికెన్ మంచా సూప్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం క్యాబేజీ క్యాప్సికమ్ క్యారెట్ ఈ మూడింటిని చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను ముందు చూపించిన చికెన్లో మెత్తటి పీసెస్ తీసి పక్కన పెట్టాను కొంచెం ఒక పావు కేజీ వరకు తీసి పక్కన పెట్టాను వాటిని ఒక కీమాలాగా కట్ చేసుకోవాలి అంటే చిన్న చిన్న పీసెస్ లాగా ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ సూప్లో మనం చికెన్ కీమా యూస్ చేస్తాము అందుకే ఇలా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి చిన్న చిన్నగా కట్ చేసుకొని అలాగే ఒక పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి జస్ట్ ఒక సెక్ ఫిఫ్టీ సెకండ్స్ అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న చికెన్ కీమా ఉంది కదా ఆ కీమా యాడ్ చేసుకోవాలి ఈ కీమాని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మనకి ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు మనం చాప్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి క్యాబేజ్ క్యాబ్స్ క్యారెట్ వేసాను మీ దగ్గర ఇంకా వేరే వెజిటేబుల్స్ ఎవి ఉన్నా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోండి అలాగే దీంట్లో కొంచెం సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ షుగరు ఇది ఆప్షనల్ కొంచెం వేస్తే మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది మీకు నచ్చితే వేసుకోండి అలాగే చికెన్ స్టాక్ మనం తీసి పెట్టుకున్న చికెన్ స్టాక్ కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని నేను వన్ ఎంత చికెన్ స్టాక్ తీసుకున్నానో అంతా వాటర్ తీసుకున్నాను అంటే ఒక కప్పు చికెన్ స్టాక్కి ఒక కప్పు నార్మల్ వాటర్ తీసుకోవాలి అలా తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ అలాగే వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఇవి రెండు యాడ్ చేసుకున్నాను ఇవి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు మనము ఇంకో ప్రాసెస్ చూద్దాము దీనిపైన మనము సేవ్ వేస్తారు కదా సో అది ఎలా ప్రిపేర్ చేయాలంటే హక్కా నూడిల్స్ ఉంటాయి కదా మన దగ్గర ఆ నూడిల్స్ని వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోవాలి జస్ట్ ఒక థర్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది మెత్తగా అవ్వకూడదు సో ఇప్పుడు మనకి ఇక్కడ వాటర్ కూడా బాయిల్ అవుతుంది ఇక్కడ ఒక వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ తీసుకున్నాను దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసి ఇలా ఒక స్మూత్గా మిక్చర్ రెడీ చేసుకోవాలి ఎందుకంటే ఇది మనకు ఆ గ్రేవీ అనేది ఆ సూప్ అనేది మనకు తిక్గా అవ్వడానికి యూజ్ అవుతుంది సో ఆ కార్న్ఫ్లోర్ వాటర్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ అదే గిన్నెలో ఒక ఎగ్ బీట్ చేసుకోవాలి ఎగ్ వేసుకొని దాన్ని బాగా బీట్ చేసుకొని అలా బాయిల్ అవుతున్న వాటర్లోనే ఈ ఎగ్ని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వేసుకొని వెంటనే కలపాలి లేట్ చేస్తే మనకు అది ఆమ్లెట్ లాగా అయిపోతుంది సో ఇలా వేసుకోగానే ఫాస్ట్ ఫాస్ట్గా మనము కలుపుకోవాలి అప్పుడు చిన్న చిన్న పీసెస్ లాగా అవుతాయి సేమ్ మనకు హోటల్లో మనకు చూపించినప్పుడు ఇస్తారు కదా అలా అయిపోతాయి నేను కొంచెం లేట్గా కలపడం వల్ల పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి మీకు సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఇది బాయిల్ చేశాను అది చూపించలేదు జస్ట్ వాటర్లో బాయిల్ చేయడమే కదా ఆ క్లిప్ నేను చూపించలేదు సో ఇలా బాయిల్ చేసిన తర్వాత దీన్ని స్టిక్కీ స్టిక్కిగా ఉండకుండా ఉండడానికి దీంట్లో కాన్ఫ్లోర్ కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ చిట్టికెడు సాల్ట్ ఇంకా పెప్పర్ ఈ మూడు వేసుకొని బాగా కలిసేటట్టు ఇలా కొంచెం ఫోర్క్ హెల్ప్తో పైకి కిందికి అనుకోవాలి నెక్స్ట్ వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది దీంట్లో నూడిల్స్ యాడ్ చేసుకోవాలి ఇవి బాగా కలర్ వచ్చేంత వరకు ఉంచకూడదు మనకు వైట్గానే ఉంటాయి బట్ క్రిస్పీగా అయిపోతాయి అప్పుడు తీసేసుకోవాలి సో ఇవి మనకు ఈవినింగ్ టైంలో ఎప్పుడైనా తినాలనిపిస్తే నూడిల్స్ని ఇలా ఫ్రై చేసుకుని కూడా తినొచ్చు ఉట్టి తిన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇలా అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ మన సూప్ కూడా బాయిల్ అయిపోయింది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ కూడా వచ్చింది లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను చూడండి ఈ ఈ విధంగా వస్తే సరిపోతుంది నెక్స్ట్ మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దానిపైన మనం ఫ్రై చేసి పెట్టిన నూడిల్స్ ఉన్నాయి కదా ఆ సేవ్ని కూడా వేసుకొని తాగితే సూపర్గా ఉంటుంది టేస్ట్ ఘాటు ఘాటుగా ఆ చికెన్ ఫ్లేవరు ఆ స్టాక్ వేసాం కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి చికెన్ స్టార్టర్ మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు మ్యారినేషన్ కోసం ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ త్రీ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇంకా ఇది వన్ కప్ నేను పెరుగు యాడ్ చేశాను మీరు పెరుగు యాడ్ చేసుకోండి లేదంటే ఎగ్ యాడ్ చేసుకున్నా బాగుంటుంది ఒక ఎగ్గును కూడా యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేశాను ఆ బైండింగ్కి బాగుంటుంది బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల సో అదంతా కలుపుకున్న తర్వాత దీంట్లో నేను ఆవ నూనె యాడ్ చేశాను మస్టర్డ్ ఆయిల్ బాగుంటుంది టేస్ట్ సో మీరు ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు కన్సిస్టెన్సీ సరిగ్గా లేదనుకుంటే మీరు ఇంకా కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకొని ఈ పీసెస్ని స్లోగా మ్యారినేట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ ఫోర్స్ పెడితే అవన్నీ బ్రేక్ అయిపోతుంది చాలా కేర్ఫుల్గా అలా మ్యారినేట్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నేను ఇది డీప్ ఫ్రై చేయట్లేదు నార్మల్గా మనం కర్రీకి ఎంత యూస్ చేస్తామో అంత ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అవి పీసెస్ అన్నీ యాడ్ చేశాను వీటిని ఇలా స్లోగా అటు ఇటు రొటేట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి మనకు కొంచెం ఇలా కలర్ గోల్డెన్ కలర్ వచ్చిందంటే మనకు ఫ్రై అయిపోయినట్టే ఇవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి ఎందుకంటే మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టినాం చికెన్ హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోయింది ఆ పైన కోటింగ్ అదంతా క్రిస్పీగా రావడానికి ఇలా ఫ్రై చేస్తున్నాము డీప్ ఫ్రై ఎందుకు వద్దనుకున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ స్నాక్ అని చెప్పొచ్చు చూడండి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా చాలా బాగుందండి ఎందుకంటే మనం తినేటప్పుడు కూడా ఆయిల్ ఫుడ్ తిన్న ఫీలింగ్ ఉండదు మనం డీప్ ఫ్రై చేయకుండా జస్ట్ కొంచెం ఆయిల్లో ఇలా ఫ్రై చేసాం కాబట్టి చాలా బాగుంటుంది పైన అంతా క్రిస్పీగా లోపల జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంది ఈ టూ రెసిపీస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీస్ మీరు మీ ఇంట్లో వాళ్ళకి చేసి ఇవ్వండి అందరికీ తప్పకుండా నచ్చుతుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టపడి తింటారు So, thank you for watching my video. Keep watching and keep supporting me. Spread positivity and keep smiling. Bye.